शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम श्री गुरुभ्यो नमः, ओम श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनములు। ఈరోజు కొందరు మా ఛానల్ ద్వారా ఫోన్ ద్వారా మెసేజ్ చాట్ ద్వారా మమ్మల్ని అడగటం జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా వివాహము కాక ఇబ్బంది పడుతున్నాము స్వామి గురుజీ గారు. వయసు మీరిపోతూ ఉంది, 30 35 వస్తుంది, 36 37 వస్తుంది, అయినా కూడా మాకు వివాహ అనుగ్రహం అనేది మాకు కలగట్లేదు. ఏ సంబంధాలు వచ్చినా వివాహాలు అనేది ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నారు అని కొందరు. మాకు వివాహమైనా కూడా సతీ దంపతులు అంటే భర్తాభార్యలు అన్యోన్యత కోల్పోయి సంసారం అనేది ఇబ్బంది పడి విడాకులు అయ్యేంత వరకు వస్తున్నాయి స్వామి. ఒకవేళ జాతకంలో కుజదోషం ఏమైనా ఉందా వివాహమైనా కూడా, ఆ కుజదోష ప్రభావం వివాహమైన తర్వాత కూడా కలుగుతుందా, చూపిస్తుందా ఆ ప్రభావం అనేది మమ్మల్ని అడగటం జరిగింది. ఈ యొక్క కుజదోష నివారణ కోసం మార్గాలు ఈరోజు మీకు తెలియపరుస్తాను. అవి ఏ రకంగా ఉంటాయి అనేది కూడా మీకు క్లుప్తంగా తెలియపరుస్తాను. కుజుడు మన జన్మ జాతకములో, కుజగ్రహ ప్రభావము మన జన్మ జాతకములో 1 2 4 7 8 12 స్థానాలలో ఉన్నప్పుడు ఉండచో కుజదోషం అనేది మనకి తగులుతూ ఉంటుంది, తగులుద్ది. కుజదోషమును ఆడవారికి కానీ మగవారికి కానీ వివాహాలు ఆటంకాలు జరగటంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి. వివాహాలు కాక వయసు మీరిపోయేటట్టుగా ఇటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది కుజగ్రహ దోషము. వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒకవేళ తొందరగా వివాహమైనా, కుజగ్రహం ఉండి ఒకవేళ వివాహమైనా కూడా భర్త భార్యలో వివాహ అనంతరము అన్యోన్యత కోల్పోతూ ఉంటారు. కలహాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. వారిద్దరి మధ్య దాంపత్యం అనేది సరిగా ఉండకపోవటము, విడాకులకు దారి తీయటము, డివోర్స్ అయ్యేంత వరకు వారి యొక్క కలహాలతో ఇబ్బందులతో ప్రతినిత్యము సంసారములు సుఖ సంసారము లేకుండా మనోవేదన గురవుతూ ఉంటారు ఈ కుజగ్రహ దోషము వలన. అప్పుడు ఈ కుజగ్రహ దోషము నివృత్తి చేయించుకోవాలా, దీన్ని పరిష్కరించుకోవాలా దీని మార్గము. ప్రపంచములో ఏ సమస్యకైనా పరిష్కారం అనేది లేదు అని లేకుండా ఉండదు, ఖచ్చితముగా పరిష్కారం ఉంటుంది ప్రపంచములో. ఈ పరిష్కారానికి మార్గం లేదేమో అని అనుకోవాల్సిన పని లేదు. ఖచ్చితముగా శాంతి చేయించుకుంటే ఈ కుజగ్రహ దోష మార్గాలు అనేది ఇప్పుడు చెప్తాను మీకు శాంతి చేయించవలసిన మార్గాలు. 1, ముందుగా మనం ఈ కుజగ్రహ దోషాన్ని నివృత్తి చేయటానికి కనక పుష్పరాగము స్త్రీ అయినా పురుషులైనా మనం ఉంగరముగా చేయించి రత్నము ధరించాలి మొదటిదిగా. తరువాత ముత్యాల దండ, మేలిమి అయిన ముత్యాల దండ స్త్రీ అయినా పురుషుడైనా 108 కానీ లేదంటే 54 కానీ లేదంటే 28 పూసలు కలిగిన ముత్యాల దండని మనం మెడలో హారముగా వేసుకోవాలి. వేసుకుంటే మనకు ఒక మార్గము కుజగ్రహ దోష నివారణ కొంత మార్గం లభిస్తూ ఉంటుంది, ఉంగరము ముత్యాల హారము. అలాగే స్త్రీ అయితే వజ్రముతో పొదిగిన బంగారపు ముక్కు పుడక ఉంటుంది, ఆ బంగారపు ముక్కు పుడకను మీరు ముక్కు పుడకలా ధరించాలి స్త్రీ అయితే. అలాగే మంగళవారములు 9 మంగళవారములు స్త్రీ పురుషులు ఎవరికి స్త్రీకైనా కుజగ్రహము ఉన్నా కుజదోషము ఉన్నా గ్రహదోషము ఉన్నా పురుషుడికైనా కుజగ్రహ దోషము ఉన్నా 9 మంగళవారములు ఉపవాస దీక్ష పాటించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శించి స్వామిని దర్శించి సింధూర తైలముతో స్వామిని అభిషేకింపజేపించి శాంతిపరిచి
నేతి మిఠాయిలు కానీ మిఠాయిలు స్వీట్కి సంబంధించిన మిఠాయిలు కొంత తీసుకువెళ్ళి స్వామివారికి ప్రసాదంగా ఇచ్చి మిగిలినది 10 మందికి పంచాలి అది ముఖ్యమైన విధి అలాగే కుజగ్రహానికి సంబంధించిన వస్తువులు కొన్ని దానము చేయండి అది మీకు మరుసటి వీడియోస్లో కుజగ్రహ దోషానికి సంబంధించిన వస్తువులు ఏంటో తెలియపరుస్తాను చేయాలి అలాగే శుక్రవారం రోజు మగవారికైతే కుజగ్రహ దోషము జాతకంలో ఉన్నట్టుకైతే వారి యొక్క తల్లి గారు లేదు స్త్రీకి కుజగ్రహ దోషము ఉన్నట్టుకైతే స్త్రీ వాళ్ళ తల్లి గాని లేదంటే ఆ యొక్క పాపైనా సరే శుక్రవారం రోజు 11 మంది ముత్తైదులకు ముత్తైదులు అంటే మీ బంధువుల్లో ఉన్న బయట వాళ్ళు ఉన్న స్నేహితుల్లో ఉన్న ఎవరైనా సరే ముత్తైదులు వివాహమైన ముత్తైదులకు పూలు పండ్లు ఒకపొడి దక్షిణ తాంబూలములు ఇచ్చి వస్త్రాలతో కూడి దక్షిణ అంటే దక్షిణము తాంబూలము వస్త్రాలతో ఇచ్చి నమస్కరించి వారి పాదాలకు నమస్కరించుకోవాలి అలాగే వారి ద్వారా ఆశీర్వాదము కూడా తీసుకొని తీపి రొట్టెలు తీపితో బెల్లముతో చేసిన రొట్టెలను చేసి అదే రోజు పిల్లలకు పంచేడా చేసుకోవాలి అబ్బాయికి ఉంటే వారి యొక్క తల్లిగారు చేయాలి పాపకు ఉంటే ఆడవాళ్ళకు ఉంటే వాళ్ళ మదర్ గాని లేదంటే ఆ పాప గాని చేస్తే ఆ ఆశీర్వాదము ఆ ముత్తైదుల ఆశీర్వాదము ఆ వాయనాల యొక్క పవర్ అనేది ఖచ్చితముగా ఆ ఆడ కూతురికి వివాహం కావడానికి మంచి జరుగుతుంది అలాగే వివాహమయ్యి ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు ఇబ్బందులు పడుతున్న ముత్తైదు కూడా ఈ రకంగా చేస్తే మంచి శుభ ఫలితం అందుతుంది ఆ గ్రహం యొక్క శక్తి ప్రభావం అనేది పూర్తిగా వైదొలిగిపోతుంది అలాగే అన్నదమ్ములకు బంధుమిత్రులకు సహాయం చేయాలి కల్మషం లేకుండా అన్నదమ్ములతో స్నేహంగా మెలగాలి అలాగే రాత్రి పూట పడుకునేటప్పుడు తలపైన భాగములో రాగి చెంబులో నీరు తీసుకొని నిండుగా నీరు తీసుకొని ఉంచుకొని ఉదయాన్నే లేచి అది తాగటం చేయాలి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గురికి వెళ్ళి సింధూరము తైలముగా ఎక్కించాలి చెప్పాను మీకు మళ్ళీ మీకు ఒకసారి తెలియపరుస్తున్నాను సింధూర తైలముగా మనం ఎక్కించాలి పెళ్ళైన తర్వాత కూడా సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు ముత్తైదులకు వాయినం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కుజుడు శాంతిస్తాడు కుజగ్రహం యొక్క శాంతి మనకు పరిపూర్ణంగా ఉంటుంది విఘ్నాలు తొలగిపోతాయి ఆపదలు వైతొలగిపోతాయి ఇటువంటి పూజా కార్యక్రమాలు పాల్గొని కుజుడి యొక్క ప్రభావం వైదొలిగించుకోవాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఈ విషయం 10 మందికి తెలియపచ్చి ఈ విషయాన్ని తెలియని వారికి తెలియచేసి మంచిని పెంచాలని ఆకాంక్షిస్తూ మీ యొక్క వ్యక్తిగత జాతకాలు కానీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ వ్యక్తిగత యొక్క వివాహ యోగాల్లో మీరు సందర్భాలలో ఇబ్బంది పడుతున్నా పూర్తి పరిష్కారము ఆ ద్వారా మీకు అందించబడుతుంది కాబట్టి ఏ ప్రాంతం నుంచైనా ఎక్కడి నుంచైనా మమ్మల్ని సంప్రదించి రాని వేళలో మా ఫోన్ ద్వారా మీరు మాట్లాడి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేకూరుస్తాము యంత్ర తంత్ర మంత్రాలతో మీకు అన్ని విధాలుగా నయం చేయగలుగుతామని ఆకాంక్షిస్తూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ఫర్దర్ వీడియోకి ప్రమోట్ చేయాలని ఆకాంక్షిస్తూ శుభమంగళం శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి